కాంగ్రెస్ అభిమానులారా, సోదరులారా, సోదరి మండల, ఏం జనం రా బాబు ఇది? కేసీఆర్ అంటున్నాడు, కేసీఆర్ చెంచగాళ్ళు అంటున్నారు, మందే లేరు. మరి చూడరా పై కండ్లున్నాయా చూసుకో, పోలీసు వాళ్ళు ఉన్నారా అయ్యండి, నాకు అనిపిస్తలేరు. ఉన్నారా పోలీసు వాళ్ళు? పోయి చెప్పుకున్నారా పై కరెక్ట్ రిపోర్ట్? ఇది మీరు రాంగ్ రిపోర్ట్ ఇస్తే ఆ దుకాణం బంద్ అవుతుంది. జనం బాగొస్తున్నారు, ఇది మా గొప్పతనం కాదురా నాయన. కేసీఆర్ అబద్దాలు చెప్పినావు, 2 బెడ్రూమ్ అన్నావు, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు. ఇంటికో ఉద్యోగం హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, KG-2 PG ఈనాడు చదివిస్తా అన్నాడు, ఏది చేయలే. అందుగురించే జనంలో తిరుగుబాటు కనిపిస్తుంది. తిరుగుబాటు అంటారు, పబ్లిక్ లో మార్పు కనిపిస్తుంది. గతంలో కూడా ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో 2002లో వరంగల్లో పడుగు బలహీన వర్గాల మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏం జనం రా బాబు, సోనియా గాంధీ పరిశీలన అయింది, 3 చక్కర్లు కొట్టింది. ఏది హెలికాప్టర్లా? ఆమె పోయినాక కూడా జనం వచ్చిండ్రు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆమె చెల్లెలైనటువంటి సవితా ఇంద్రారెడ్డి గారికి వెళ్ళి సేవలకి వెళ్ళి మొదలు పెడితే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అంటే నా ఉద్దేశంలో మార్పు కనిపిస్తున్నది. మార్పు కనిపించకపోతే ఇవాళ నేను పేపర్లో చదివినా, కేసీఆర్ గారట 7 కోట్లు, ఇంతకుముందు 4 కోట్ల బస్సు ఉన్నది, దాన్ని అట 7 కోట్లు పెట్టిండట. ఎవనప్ప సొమ్ము రాదు ఇది? బుల్లెట్ ప్రూఫ్ అట. ఇక చూడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏ ప్రూఫ్ లేదు, వెనక లేదు, ముందు లేదు. ఉన్నారా జనం? పోలీసు వాళ్ళు ఉన్నారా బా ఏంటన్న? మాకు ఎవడు అడిగేటోడే లేడు. కానీ జనం ఎక్కడక్కడ వస్తుంటే మీ జనం హిమ్మతి మీద, మీ మహిళల హిమ్మతి మీద మేము మీటింగులు పెట్టుకుంటే ఆయననట నీకు జనమే లేకపాయ్, నువ్వే 106 సీట్లు వస్తానే, మళ్ళీ ఎందుకు రావా ఈ రథం, మళ్ళీ ఈ బస్ ఎందుకు అంటే మొదలు చేసిన 106 సర్వేలు గలతున్నట్టు తెలిసిపోయింది. ఈడెందుకు తిరగాలి రాబాయ్? నీకు జనము 106 సీట్లు ఇచ్చినాక మళ్ళా బస్ వేసుకొని తిరుగుతారట. యువనప్ప సొమ్మని 7 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్. గతంలో ఏమన్నాడు? నక్సల్ లైట్ల ఎజెండా నా ఎజెండా అన్నాడా లేదే? ఇక నక్సల్ లైట్ల దావా కొడుతున్నాడు. ఇడు స్థానాలు ఈయన పని చేస్తారా? వాళ్ళు ఎట్లా ఇప్పుడు చేస్తారా, ఎప్పుడు చేస్తారో తెలియదు. నక్సలైట్లు ఊకోర్రా బాబు, నువ్వెవడు చెప్పమన్నాడు రా భాయ్? నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా, పేద ప్రజల ఎజెండా నా ఎజెండా. ఇప్పుడు ఆమె ఎవరు కవితమ్మనట, నేను ఇప్పుడు టీవీలో చూసి వచ్చిన, పార్లమెంటులోనట బడుగు బలహీన వర్గాల అభివృద్ధి గురించి, వాళ్ళ ఏది 12% రిజర్వేషను, అదేవిధంగా గిరిజనులకు రిజర్వేషన్ గురించి అట అధికారాలు ఇవ్వాలంట రాష్ట్రాలకు, కానీ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. మరి నిజంగానే మీకు అధికారాలు ఇవ్యాలంటే మేము బీసీలం 54% ఉన్నాం రా బాబు, మాకు ఎందుకు ఎంత ఎన్ని మంత్రి రావాలి? 9 రావాలి, 4 ఇచ్చిండే, మరి ఇంకా 5 నింపురా ఢిల్లీలో పోయి. ఇదంతా నాటకం. ఈడనట రైతులకు అన్యాయం జరిగిపోతున్నది, గిట్టుబాటు దొరకదొరకలేదు. మహాత్మా గాంధీ రోజుగారు యోజన ఇంప్లిమెంట్ చేయాలని ఎవరికి చెప్పిండట? నరేంద్ర మోడీకి వినలేదట. ఈయననట రైతుల పక్షాన నిలబడడానికి నా మాట వినలేదు కాబట్టి నేను 3వ ఫ్రంట్ పెడతా. నువ్వు ఫ్రంట్ పెట్టు, ముందు పెట్టు, నీ దుఃఖం బందే. 3వ ఫ్రంట్ నీతో అవుతాదిరా బాయ్, నిజంగానే కావాలంటే నువ్వు 3వ ఫ్రంట్లో లీడర్ కావాలంటే మొదలు నీ మెగ్నానీ మీటు చూయించు. నువ్వేమన్నావు సోనియమ్మ? జిస్ దిన్ తుమ్ తెలంగాణ దేంగే ఆప్కా పైర్ పడుంగా, పైర్సే దోంగా, సర్పే రకంగా నేను కాపలా కుక్క అన్నావు, ఒక హరిజన్ ముఖ్యమంత్రి అన్నావు, చేసినావురా బాయ్? ఇప్పటికన్నా చెయ్యి. ఇక నీ కొడుకు చెప్పిండు, కొడుకు కూడా తెలిసిపోయింది, నాన్న నువ్వు 10 గంటలకు లేస్తావే, ఎవని కలవవే, రాత్రంతా తాగుతావే, మాట్లాడితే ఏడిపోతాడు, ఏది ఫామ్ హౌస్ పోతావు, జనాన్ని కలవవు, నీ వ్యతిరేకత నాకు చుట్టుకుంటుంది, నువ్వు ఎంత జల్దీ అయితే అక్కడికో, నేను ఇక్కడ ముఖ్యమంత్రి అన్నాడట. దానికి 3వ ఫ్రంట్, 7 నీ ఫ్రంట్,
ఎవరిని సపోర్ట్ చేయడు. యు ఆర్ ద మోస్ట్ ఫ్యూడల్ చీఫ్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ. నువ్వు బడుగు బలైన ఎవరు కాదని అనగదొక్కడానికే వచ్చినావు, అబద్దాలు చెప్తావు. ఈ అబద్దాలు గుర్తించారు కాబట్టి ఇంత జనం వచ్చిండ్రు. మీరు పైసలు ఇస్తూ వచ్చినారా భయ్ చెప్పు నిజం? బిర్యానీ పొట్లాలు ఇచ్చిండ్రా లేకుండా బాటలు ఇచ్చిందా మా రెడ్డి గారు? ఇవ్వలేదు కదా. ఎందుకు వచ్చిందంటే ఇది పని చేయాలని వచ్చింది, వచ్చిందా లేదా? ఇది నిజం. ఈ జనంలోనే కనిపిస్తుంది స్పందన. మై ముసల్మాన్ భాయితో మేరీ గుజారిష్ హై, ఏ హిందుస్థాన్ మే హర్ ముసల్మాన్ కు ధోకా దే రా. ఏకో బోల్తా నరేంద్ర మోడీ ఇస్ దేశ్ మే గాయ్ కా కోష్ నై ఖానా, తూ కోన్ రే బోల్నే వాలా, మేరీ మర్జీ కుచ్ భీ ఖాతా హూ. ఏ బాత్ మై సిద్ధరామయ్య కు ముబారక్బాద్ దేతా హూ, చీఫ్ మినిస్టర్ జో కర్ణాటక కా హై, ఉన్నే బోలా మై బరాబర్ గాయ్ కా గోష్ ఖాతా హూ, తూ క్యా కర్తా రే బోలే, తూ బోల్నే వాలా నహీ. అరే జబర్దస్తి కా సౌదా హో రహా యా, జిస్కా కో ఖానా ఖానా, కోన్సా పానీ పీనా, తూ బోల్తా క్యా? అబ్ అబ్ హమారే ఎంఐఎం కే సాహబ్ హై జిస్కా నామ్ అసదుద్దీన్ హై, ఓహో క్యా భాషణ్ దేతా భయ్యా. పహలే తూ ముసల్మానో కు గుమ్రాహ్ కర్ రహా, ముసల్మానో కు 12% దే సక్తా క్యా తేరా చీఫ్ మినిస్టర్? అవామ్ కు దో ధోకా దే రహా, తూ ఉస్కో మదద్ కర్తా. అబ్ క్యూ అసల్ బాత్ కు ఆ రహా హూ, జో నరేంద్ర మోడీ సే హట్నే కా కామ్ కే వజహ సే బోలా కర్తే అసదుద్దీన్ సీఎం కు చంద్రశేఖర్ జీ హమారే ముసల్మాన్ భాయ్ బోల్ రహే, తూ జబ్ తక్ నరేంద్ర మోడీ కు మదద్ కరేంగా, వో ఫిర్కా పరస్ పార్టీ హై, హిందూ పార్టీ హై, ఆర్ఎస్ఎస్ పార్టీ హై, తుమ్ ఉస్సే అట్కే రహే తో తుమ్కు మదద్ దేతే, తో అబ్ ఉస్ వజహ సే నరేంద్ర మోడీ కల్ తక్ తూ మదద్ నహీ కరా రే భాయ్. ప్రెసిడెంట్ కే వాస్తే మదద్ కరా, వైస్ ప్రెసిడెంట్ కే వాస్తే మదద్ కరా, డిమానిటేషన్ కే వాస్తే మదద్ కరా, జిఎస్టీ కే వాస్తే మదద్ కరా. అవామ్ క్యా కర్ రే వో నహీ మాలూమ్ తా? ఆజ్ తూ ఓవర్ నైట్ ఔర్ కిసానో కే హిత్ మే బాత్ కర్తా భయ్యా, ఖమ్మం మే కోన్ అత్కడి దాలే, హిందుస్థాన్ మే ఏక్ హీ ఐసా వైస్ చీఫ్ మినిస్టర్ హై జిస్కా నామ్ చంద్రశేఖర్ హై, గరీబో కే వాస్తే ఖానా దేనే వాలా, యే కిసాన్ కు అత్కడి దాలా భయ్యా, దాలా నహీ దాలా, జైల్ కు భిజాయే నహీ భిజా, తూ అబ్ బాత్ కర్తా. కేసీఆర్ అబ్ తేరా టైమ్ నజదీక్ ఆ గయా, తూ కుచ్ భీ కర్ జాతా రే భయ్, ఫ్యామిలీ రూల్ హై, బేటా బేటీ దామాద్ తేరా బాప్ కా జాగీర్ హై రే. శ్రీకాంతాచారి గ్యాస్ కా తేల్ ధార్ లేకే మర్ గయా, ఉస్కా ఫ్యామిలీ కు దేగా, శంకర్ అమ్మా కు దే రాజ్యసభ టికెట్, జబ్ బోల్తే కే ఇమాందారీ కా బాత్ హై, కోదండ్ రామ్ కు హటా దేతా. కల్ తక్ కోదండ్ రామ్, కోదండ్ రామ్ గారు బంగారం బంగారం, ఇప్పుడేమైందిరా నీకే మాటలు వస్తాయిరా, మాట కానీ నువ్వేనా? ఒకటిన్నర గంటలు ప్రెస్ వాళ్ళతో మాట్లాడిండ్రు, మీరు కూడా ఏం చూపిస్తారా నాయన అన్నే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా చూసి ఇట్లా తిప్పేస్తుంది అమ్మ పని. అరే మేము కూడా పార్టీ వస్తున్నది మాది పవర్ రా, ఇంతకుముందు మీడియా చూసి ప్రభుత్వాలు భయపడేది, ఇప్పుడు ప్రభుత్వాలను చూసి మీడియా భయపడుతుంది. మీరు కాదు మీ మేనేజ్మెంట్, మీ మేనేజ్మెంట్ ఎవరు దుఃఖముంటే అది నడిపిస్తారు. మాది కూడా వచ్చేటట్టున్నది ఈ జనం చూస్తే. నేను అనేది ఏమిటంటే నరేంద్ర మోడీ ఇన్ని తప్పులు చేసిన ఇంతమందికి, ఎంతమంది గరీబోళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, బట్టలు దుక్కునపోడు సాగలోడు మంగలోడు అందరూ, ఇప్పుడు కులాలలో చిచ్చు పెడుతుండు. 5 ఎకరాలట 5 కోట్లట, గొర్రెలట బర్రెలట, ఏడ ఇల్లే లేదు, ఇక బర్రె ఏడ కట్టేయాలి తల్లి నువ్వు చెప్పు. మా పిల్లలకి ఎంతసేపటి గొర్రెలట, మా పిల్లలు అంటున్నారు ఏ మా నాయన కాసిండు, మా అమ్మ కాసిండు, మా పెద్దమ్మ కాసిండు, మా చిన్నాయన కాసిండు, నీ అమ్మ జీవితాంతమేం గొర్రెలు కాయల్లా, అసలు చెలక ఉంటే కదా గొర్రెలు కాసేది, ఉన్న చెలకలని కొట్టేసి నీ అమ్మ పంచేది. గొర్రెలు ఇంట్లో 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 గడ్డేస్తే పెరిగాయి, చెలకలలో తింటలేదు దేవే, ఉన్నదా చెలక ఏంటన్నా? ఉన్నదంతా నువ్వు కబ్జా చేస్తుంది, నువ్వు నీ కొడుకు నీ బిడ్డే. ఇక దాని మీద ఒక మాట చెప్పిండే నాకు చాలా సంతోషం, ప్రెస్ వాళ్ళు అడగకుండా చెప్పిండు, నేను ఎక్కువ సంపాదించలేదు, నేను ఎక్కువ తినలేదు, నేను ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కడుతున్నా, మరి ఎంత సంపాదించడో మాకు తెలియాలి కదండి. అది కూడా ఎందుకు చెప్పినంటే అని మన్మడు ఉన్నాడట, చాలా తేదున్నాడు, అన్నాడు తాత అందరు ముఖ్యమంత్రులు జైలు కోరుతుండ్రు, లల్లు ప్రసాద్ పోయిండు, ఇంకా పోయేటట్టున్నది, నువ్వు జర జాగ్రత్తగా ఉండన్నాడట.
ఎందుకంటే మనబడన్నాడు మా తాత జైలు పోతే రోజు టిఫిన్ పట్టుకొని పోవాలి కదా. తాత హుషారు ఉండమన్నాడు. అందు గురించి నేనేం అడుగుతున్నా, నువ్వు ఎంత సంపాదించావు? ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ మీడియా పీపుల్ లెట్ దెమ్ దే కెన్ గివ్ ఎ డీటెయిల్ హౌ మచ్ యు ఎర్న్ మనీ వెన్ యు హావ్ స్టార్టెడ్ ద మూమెంట్ ఫర్ తెలంగాణ. ఆనాడు ఎంతమంది దగ్గర చందాలు వసూలు చేసినావు, ఎంత సినిమా వల్ల నువ్వు నీ బిడ్డను పంపించినావు? బతుకమ్మ ఆడలే తల్లి, మా అమ్మమ్మ ఆడింది, మా నాయన, మా పెద్దమ్మలు ఆడిరు, ఇప్పుడు ఈమెనే బతుకమ్మ, ఈమెనే ఏది అమ్మవారి పండుగ నాలుగు కూడా ఈమెనే బతుకమ్మ బతుకమ్మ బతు. ఇది ఎక్కడ బతుకమ్మ కాదు, మేము చిన్ననాడు నుంచి మా అక్కలు ఆడిరు, మా పెద్దమ్మలు ఆడిరు, పండుగలు కూడా ఈ రాజ్యాంగ చేస్తున్నాడు. దయచేసి అయిపోయింది నాకు అర్థమైందిరా, దయచేసి. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నాకు ఇప్పటి వరకు మొదలు అసలు సామాన్యంగా నాకు ఛాన్సే దొరకదు. ఇక మీ అందరి దయ వల్ల మొదలు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడినా, ఏదైనా మీ స్పీడ్ ఇట్లనే ఉండాలి. ఎన్నికలు దానిక కాంగ్రెస్ ను హస్తం గుర్తు కొట్టేసి మళ్ళీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణకు ఆమెకు అప్పచెప్పినాడే నిజంగా తెలంగాణ వారసులు పైదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.